ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. అనంతరం పార్టీ క్యాడర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎడిటర్లు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. గన్ పార్కుకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం సరూర్ నగర్ లో జరిగే విద్యార్థి నిరుద్యోగ గర్జనలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, హైదరాబాద్ లో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. బేగంపేటలో ఉన్నటువంటి హరిత టూరిజం ప్లాజాలో ఆయన కొద్దిసేపటి క్రితమే బూత్ లెవెల్ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తుతం సమావేశం నిర్వహిస్తున్నారు. బూత్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అన్నటువంటి ఒక బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్ అనంతరం కూడా ప్రస్తుతం మీడియా ఎడిటర్స్ తో సమావేశం ఉంటుంది. 11:30 నుంచి 11:30 వరకు మీడియా ఎడిటర్స్ తో సమావేశం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది డెలిగేట్ సీనియర్ నాయకులతో ఒక గంట పాటు సమావేశం అవుతారు. అంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆల్మోస్ట్ 20 లక్షల మంది కార్యకర్తలు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనేటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా పార్టీ సీనియర్ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీ బలోపేతం కావడానికి కేంద్ర నాయకత్వం నుంచి ఇంక ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నటువంటి ఒక విషయాన్ని కూడా టిపిసిసి కార్యవర్గం నుంచి కొన్ని విషయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. 12:30 వరకు ఈ సమావేశం హరిత ప్లాజాలోనే కొనసాగుతుంది. అక్కడ నుంచి తాజ్ హోటల్లో యువ పారిశ్రామికవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో ప్రస్తుత పారిశ్రామిక విధానంతో పాటు ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిశ్రమలకు ఏ విధమైనటువంటి చేయితనిస్తాం, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా యువ పారిశ్రామికవేత్తలకు ఒక హామీ రాహుల్ గాంధీ ఇవ్వబోతున్నారు. ఆ సమావేశం అనంతరం మళ్ళీ హరిత ప్లాజా చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం ఉంటుంది. అక్కడికి 4 గంటలకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సరూర్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ గర్జన సభకు రాహుల్ గాంధీ సాయంత్రం 5 గంటలకు వెళ్తారు. ఆ సభ రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఢిల్లీ పయనం అవుతారు. అయితే ఈ రోజు టాప్ ఉన్న పర్యటనలో ఒక 2 అంశాలు కీలకమైనటువంటి అంశాలు. ఒకటి గన్ పార్క్ దగ్గర నివాళులర్పించే ఒక అంశం, అయితే సరూర్ నగర్ లో నిరుద్యోగ గర్జనకు సంబంధించి మరొక అంశం. ఈ రెండు ఇప్పటికే అధికార పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పిస్తుంది. అసలు అమరవీరులు అనే ఒక పదే అమరవీరులు అవ్వడానికి గతంలో మరిచినటువంటి సీఎం గా ఉన్నప్పుడు జరిగినటువంటి అమరులేస్ పోరాటం కానీ ఇప్పుడు జరిగినటువంటి పోరాటంలో అమరులంతా కాంగ్రెస్ పార్టీ కాలంలోనే అయ్యారని, ఇప్పుడు అమరవీరులకు నివాళులు అర్పించడం నిజంగా హాస్యాస్పదం అంటూ అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. మరొకవైపు నిరుద్యోగం, ఇప్పటికీ 100,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒకవైపు నోటిఫికేషన్లు ఇస్తున్నా కూడా నిరుద్యోగులు ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం చేస్తుందని, ఆ విధంగా ఏం లేదనేది అధికార పార్టీ చేస్తుంది. ఈ సమయంలో ఇవాళ ఈ రెండు పర్యటనలకు సంబంధించి కాస్త రాజకీయంగా ఆసక్తి రేపుతున్నటువంటి విషయం అయితే తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సుధా, రైట్, శ్రీనివాస్, థ్యాంక్ యూ.